గజ్వేల్ లో ప్రభుత్వ భూమిని స్వాహా చేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడం గమనార్హం. ప్రజాప్రతినిధులే అవినీతికి కొమ్ము కాస్తుంటే ప్రభుత్వ భూమిని ఇంకెవరు కాపాడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓ ఇంటి నిర్మాణం కోసం గతంలో మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సదరు వ్యక్తి యథేచ్ఛగా బిల్డింగ్ నిర్మించాడు. మున్సిపల్ కార్యాలయం సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. రాత్రికి రాత్రే నిర్మిస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే దీని వెనుక కొంతమంది కౌన్సిలర్ల పాత్ర బలంగా ఉండడం కొసమెరుపు. ఇప్పటి వరకే మేము ఎన్ని రకాల ప్రయత్నించినా కూడా కొన్ని ఏరియాస్ లో కూడా స్లాబ్స్ కూడా వేయడం జరిగింది. ఇక ముందు జరగబోయేటటువంటి కన్స్ట్రక్షన్ కంపల్సరీ ఆపేసేస్తాం. పట్టణ ప్రజలు ఎవరైనా ఈ అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నట్లయితే మున్సిపల్ అధికారులకు తప్పకుండా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అటువంటి వాటి విషయంలో కూడా తగు చర్యలు తీసుకుంటాం. నిర్మాణాలను ఆపేసేస్తాం. పట్టణ అభివృద్ధికి అక్రమం ఉన్నది లేకుండా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ విధంగా